హలో, వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్. హైకోర్టు జాబ్స్ ఎగ్జామ్ డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది నెక్స్ట్ మంత్. ఓకే, మన ప్రిపరేషన్కి దగ్గరకు వచ్చేసి ఓన్లీ 25 డేస్ మాత్రమే ఉండడం జరిగింది. ఓకే, ఈ జనరల్ నాలెడ్జ్కి సంబంధించి ఏదైతే జూనియర్ అసిస్టెంట్ కానీ, స్టెనోగ్రాఫర్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, అసిస్టెంట్ ఎగ్జామినర్, తర్వాత టైపిస్ట్, అదేవిధంగా మిగిలిన పోస్టులకు ఏవైతే ఉందో, జనరల్ నాలెడ్జ్ వచ్చేసి 40 మార్క్స్ వెయిటేజ్ ఉంది కదండి. ఆ 40 మార్క్స్ ఏ టాపిక్స్ నుంచి ఉంది అనేది మన సిలబస్ లో ఇంగ్లీష్ మీడియంలో ఉండేది, యాజ్ ఇట్ ఈస్గా తెలుగు మీడియంలో ఇవ్వడం జరిగింది. ఒకసారి చూద్దాం. ఓకే, మనకు ఫస్ట్ టాపిక్ ఏమంటే భారతదేశ చరిత్ర మరియు జాతీయ ఉద్యమం, ఇండియన్ హిస్టరీ అండ్ ఇండియన్ నేషనల్ మూమెంట్. ఓకే, హిస్టరీ రిలేటెడ్ ఏదైతే ఉందో అది. ఓకే, ఇండియన్ హిస్టరీ అంటే, ఓకే, ఫస్ట్ మీరు దీంట్లో ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయాలంటే కనుక జాతీయ ఉద్యమం, ఓకే, నేషనల్ మూమెంట్ ఏదైతే ఉందో అది చదివారంటే కనుక మీరు ఎక్కువ మార్క్స్ స్కోర్ చేసేదానికి అవకాశం ఉంటుంది. అది కూడా ఏ ఏరియా అంటే, ఏదైతే అతివాదులు, మితవాదులు, అదేవిధంగా గాంధీ యుగం, తర్వాత అదేవిధంగా గవర్నర్ జనరల్స్ ఎవరెవరు, వాళ్ళ కాలంలో ఏం జరిగింది అని, అదేవిధంగా నెక్స్ట్ ఇంకా తర్వాత వచ్చేసి ఏదైతే జాతీయ ఉద్యమంలో వివిధ సంస్థల పాత్ర. ఓకే, ఐఎన్సీకి ముందు భారతదేశంలో స్థాపించబడిన సంస్థలు, ఐఎన్సి స్థాపన సమావేశాలు, ఓకే, ఆ ఎన్సి సమావేశాలకు ఎవరెవరు అధ్యక్షత వహించారో, వీటి మీద నెంబర్ ఆఫ్ బిట్స్ పడేదానికి అవకాశం ఉంది. అదేవిధంగా ముఖ్యమైన ఐఎన్సి సమావేశాలు దానికి ఎవరు అధ్యక్ష వహించారు, ఏ సంవత్సరంలో జరిగాయి, వీటి మీద కూడా నెంబర్ ఆఫ్ బిట్స్ పడే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇంకా తర్వాత 19వ శతాబ్దంలో సాంఘిక సంస్కరణ ఉద్యమాలు అనేసి ఉంటాయి. బ్రహ్మ సమాజము, ఆర్య సమాజము, రామకృష్ణ మిషను, దివిజ్ఞాన సమాజము, ప్రార్థనా సమాజము, తర్వాత అదేవిధంగా సిక్కులలో మత సంస్కరణోద్యమాలు, పార్సీల్లో సంఘ సంస్కరణోద్యమాలు ఏవైతే ఉన్నాయి, వీటి మీద నెంబర్ ఆఫ్ బిట్స్ పడే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఈ ఏరియాను బాగా చూసుకోండి. అదేవిధంగా సిపాయిల తిరుగుబాటు అనేది కూడా మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్, అక్కడ నుంచి కూడా ఆ ఏరియా నుంచి కూడా బిట్ పడే అవకాశం ఉంది. ఇక్కడ వచ్చేసి వీళ్ళు భారతదేశ చరిత్ర అంటే ఇంకా, ఓకే, ఈ ఏరియాలో మీరు బాగా ఫోకస్ చేసినారంటే నెంబర్ ఆఫ్ బిట్స్ అనేది స్కోర్ చేసి, మార్క్స్ అనేది స్కోర్ చేసుకోడానికి అవకాశం ఉంటుందండి. ఓకే, నెక్స్ట్ సెకండ్ టాపిక్ వెళ్దాము. భారతదేశం సంస్కృతి, కళలు, నాట్యం, సంగీతం. ఓకే, దాన్ని ఏమంటాం, ఇండియన్ ఆర్ట్ కల్చర్ అనేసి అనడం జరుగుతుంది. ఓకే, మీరు దీనికి సంబంధించి ఎలా ప్రిపేర్ అవ్వాలంటే, ఓకే, ఈ నాట్యాలు వీటి గురించి చెప్పాలంటే కనుక మనం కూచిపూడి, తర్వాత ఇలాంటివి ఉంటాయి కదా, ఏ స్టేట్లో ఏ నాట్యం, ఏ డ్యాన్స్ అనేది ఫేమస్, ఇట్లా అడగడం జరుగుతుంది. అదేవిధంగా సంస్కృతి అనే విషయానికి వస్తే కనుక వాళ్ళ ఫెస్టివల్స్, ఇప్పుడు వచ్చేసి మన తెలుగు ఫెస్టివల్ వచ్చేసి ఏవి, అదేవిధంగా తమిళ్లో, ఓకే, న్యూ ఇయర్, మనకు వచ్చేసి ఉగాది, అదేవిధంగా తమిళ్, కన్నడ, ఒక్కో స్టేట్కి వచ్చేసి ఒక నేమ్ ఉంటుంది, అవి ఎక్కడ ఏవి ఏ విధంగా పిలుస్తారు అనేసి కూడా అడగడం జరుగుతుంది. అంటే వీటి మీద వద్ద కొద్దిగా ఫోకస్ చేస్తే సింపుల్గా ఈ ఏరియాలు ఈజీగా కన్ఫ్యూజ్ లేకుండా కొద్దిగా ప్రాక్టీస్ చేసినట్టే మంచి మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇండియన్ జాగ్రఫీకి వస్తే, ఓకే, ఇది జనరల్ నాలెడ్జ్, ఓకే, జీకే జనరల్ నాలెడ్జ్కి సంబంధించి కాబట్టి మరీ డెప్త్గా లేకుండా మెయిన్ మెయిన్, ఓకే, మొత్తం మనకు ఇప్పుడు ఇండియన్ జాగ్రఫీ నుంచి ఎలాంటి బిట్స్ పడచ్చు అంటే మొత్తం వచ్చి ఎన్ని స్టేట్స్ ఉన్నాయి, ఓకే, అదేవిధంగా కేంద్ర పాలిత ప్రాంతాలు ఎన్ని ఉన్నాయి, ఈ విధంగా అడగడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా అడుగుతారు కాబట్టి, తర్వాత పెద్ద రాష్ట్రం ఏది, చిన్న రాష్ట్రం ఏది, విస్తీర్ణ పరంగా పెద్ద రాష్ట్రం ఏది, జనాభా పరంగా పెద్ద రాష్ట్రము, ఈ విధంగా అడిగే అవకాశాలు ఉంటాయండి. ఓకే, చూసుకోండి, ఇది జాగ్రఫీకి సంబంధించి. అదేవిధంగా భారతదేశం వ్యవసాయం, ఇండియన్ అగ్రికల్చర్కి సంబంధించి, ఓకే, ఇది ఎకనామిక్ పరంగా, తర్వాత అదేవిధంగా జాగ్రఫీ రెండింటిలోనూ కవర్ అయ్యే లింక్ ఉండే టాపిక్ కాబట్టి ఇది జాగ్రఫీ కొద్దిగా బాగా చూసినారంటే దాంతోపాటు ఇది కూడా కవర్ చేసుకోవచ్చు, ఈజీగా స్కోర్ చేసుకునే అవకాశం ఉంటుంది ఇది అగ్రికల్చర్, ఎందుకంటే ఎక్కువ కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. అదేవిధంగా పర్యావరణం, ఎన్విరాన్మెంట్కి సంబంధించి ఏదైతే ఉందో, ప్రజెంట్ ఇది ఏదైతే పర్యావరణ పొల్యూషన్లకు సంబంధించి ఏదైతే ఉంటాయో, ఎయిర్ పొల్యూషన్ కానీ, వాటర్ పొల్యూషన్ కానీ, అదేవిధంగా శాండ్, మట్టి, ఇలాంటి వీటికి సంబంధించి ఏదైతే ఉంటాయో వీటి మీద నుంచి బిట్స్ పడే అవకాశం ఉంటుంది. అదేవిధంగా కరెంట్ అఫైర్స్ పరంగా చూస్తే కూడా ఇది ఈవెన్ కాప్ ఏదన్నా సదస్సులు జరిగింటే, పర్యావరణ రిలేటెడ్ సదస్సులు ఏమైనా జరిగినా కూడా ఈ మధ్య కాలంలో వాటి మీద కూడా బిట్లో దీంట్లో పడే అవకాశం ఉంటుంది ఈ ఏరియా నుంచి. ఓకే, నెక్స్ట్ చూద్దాము. భారత ఆర్థిక వ్యవస్థ, ఇండియన్ ఎకానమీ. ఓకే, ఈ ఆర్థిక వ్యవస్థ అంటే కనుక మనకు వచ్చి ఇంతకుముందు స్టార్టింగ్ మనం ఎక్కడి నుంచి ప్రిపేర్ అవ్వాలంటే పంచవర్ష ప్రణాళికలు అనేసి ఉంటాయి కదా, అక్కడి నుంచి ఏ ప్లాన్లో ఏం చేశారు అనేది అక్కడి నుంచి స్టార్ట్ చేసుకుంటే కనుక ఇది కూడా పైపైనే మరీ డెప్త్గా వెళ్ళకున్నా
జీకే ఓరియంటెడ్ లో చదివితే గన మంచి మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చండి. అదేవిధంగా ఇండియన్ పాలిటీ, ఓకే ఇండియన్ పాలిటీ కూడా మనం స్టార్టింగ్ ఇక్కడ ఇండియన్ పాలిటీలో ఈజీగా మార్క్స్ ఎక్కడి నుంచి అడిగేదానికి ఛాన్స్ ఉంటుందంటే ఇది కోర్టు ఎగ్జామ్స్ కాబట్టి మన తర్వాత వచ్చేసి హైకోర్టు సుప్రీంకోర్టు అనేసి ఇక్కడ ఆర్టికల్స్ వాటికి సంబంధించినటివి వాళ్ళ పదవి విరమణ వయసు తర్వాత దాంతోపాటు వచ్చేసి వాళ్ళకు వచ్చేసి శాలరీస్ ఎంత అనేసి ఇవన్నీ ఉంటాయండి. ఒకసారి వచ్చేసి మీరు ఆ ఏరియా బాగా చూసారంటే కనుక నెంబర్ ఆఫ్ బిట్స్ అనేది ఆ ఏరియా నుంచి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎలక్షన్ కమిషను ఇవి ఉన్నాయి కదా, ఆ టాపిక్స్ నుంచి కూడా కవర్ అయ్యే దానికి బిట్స్ పడే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మహిళా కమిషన్స్ ఉంటాయి, ఓకే వీటి నుంచి కూడా బిట్స్ అడిగే ఛాన్సెస్ ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ గవర్నర్స్ తర్వాత ఇలాంటి రిలేటెడ్గా ఉన్న టాపిక్స్ మీరు ఎగ్జామ్ ఈ ఎగ్జామ్ దృష్టిలో పెట్టుకున్న దానికి రిలేటెడ్గా ఉన్న టాపిక్స్ ఆ సబ్జెక్ట్ నుంచి చూసారంటే కానీ మీకు మంచి మార్క్స్ స్కోర్ చేసుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ జనరల్ సైన్స్, డే టు డే సైన్స్ ఏదైతే ఉంటుందో, ఓకే ఇది అందరికీ మామూలుగా మనం కొద్దిగా వచ్చేసి మన ఆల్రెడీ మన మన ఛానల్లో వచ్చేసి వీటి మీద నెంబర్ ఆఫ్ దగ్గర దగ్గర వచ్చేసి ఒక 300 బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. జస్ట్ మీరు అది ఒకసారి రివిజన్ చేసుకున్నా కూడా, ఒకసారి విన్నా కూడా దానికి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాను కాబట్టి, 4 ఆప్షన్స్ కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను కాబట్టి మీకు మ్యాక్సిమం వచ్చేసి సిలబస్ అయితే కవర్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. నెంబర్ ఆఫ్ అవే రిపీట్ అయ్యేదానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది, ఎందుకంటే మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవే చెప్పడం జరిగింది అక్కడ, ఓకే అండి. అదేవిధంగా బయాలజీకి సంబంధించి కూడా వీడియోలు పెట్టడం జరిగింది, ఫర్దర్ ఇంకా కొన్ని వీడియోలు కూడా పెడతాము. తర్వాత 4 ఆప్షన్స్ కూడా అవసరమైన చోట ఖచ్చితంగా వాటికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. దీంతోపాటు జనరల్ సైన్స్ సంబంధించి నేను కూడా మ్యాక్సిమం వీలయ్యే కాడికి వచ్చేసి మెటీరియల్ అప్లోడ్ చేసేదానికి వీడియోస్ పెట్టేదానికి చూస్తాను. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఓకే. ఇంకా అదేవిధంగా పరిశోధన సంస్థలు, ఓకే మన జనరల్ సైన్స్ సంబంధించి వచ్చేసి మీరు మనం చదవాల్సింది ఏమంటే బయాలజీ పార్ట్ చదవాలి, అదేవిధంగా కెమిస్ట్రీ, అదేవిధంగా ఫిజిక్స్, ఈ 3 కవర్ చేసుకోవాలి. మీరు కొద్దిగా 1 ఆర్ 2 రివిజన్స్ చేసుకుంటే కనుక ఈజీగా మంచి మార్క్స్ ఈ ఏరియా నుంచి గెయిన్ చేయొచ్చు అనమాట. డైరెక్ట్ బిట్స్ ఉంటాయి కాబట్టి మంచిగా ఈజీగా గెయిన్ చేయొచ్చు, ఓకే. నెక్స్ట్ పరిశోధన సంస్థలు, అవార్డులు, వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఓకే. ఇప్పుడు వచ్చేసి ఇగ్రిసాట్ ఎక్కడ ఉంది, పరిశోధన సంస్థ ఇగ్రిసాట్ ఎక్కడ ఉందంటే మన హైదరాబాద్. ఈ విధంగా డైరెక్ట్ బిట్స్ ఉంటాయి అనమాట. కొద్దిగా ఏ స్టేట్లో ఏది ఉంది అని ఒక ప్లాన్గా చదువుకున్నారంటే కానీ మీరు నీట్గా మీరు ఓన్గా ఒక రాష్ట్రం సంబంధించి ఏమేమి ఉన్నాయి ఎక్కడ అనేది చదువుకోగలిగారంటే కానీ ఈజీగా మీరు మార్క్స్ స్కోర్ చేసుకునే అవకాశం ఉంటుంది అనమాట. అదేవిధంగా అవార్డ్స్, వ్యక్తులు ఎవరికి ఏమొచ్చింది అనేసి మనం ఈ జీకే కరెంట్ అఫైర్స్లో కూడా ఇది ఈ ఆటోమేటిక్గా కవర్ అవడం జరుగుతుంది. అదేవిధంగా స్పోర్ట్స్ అనేది కూడా ఇది కరెంట్ అఫైర్స్లో కవర్ అవడం జరుగుతుంది, ఓకే. ఇంకొక విషయం ఏమంటే ఈ స్పోర్ట్స్లో మెయిన్గా మనం చూసుకోవాల్సిందంటే ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్ ఎంతమంది ఆడతారు, ఓకే చెస్ ఎంతమంది ఆడతారు ప్లేయర్స్, అంటే అలాంటివి బాగా గుర్తుపెట్టుకుంటే వాటి మీద పడే అవకాశం ఉంటుందండి, ఓకే. ఇంకా స్పోర్ట్స్ సంబంధించి ఏదైతే ఉందో అది కరెంట్ అఫైర్స్లో కూడా ఆటోమేటిక్గా మనకు కవర్ అవడం జరుగుతుంది. ఇది జనరల్ నాలెడ్జ్కి సంబంధించి మనం ఎలా ప్రిపేర్ అవ్వడానికి జస్ట్ అవుట్లుక్. మీరు ఏదైతే కోర్ట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో దానికి రిలేటెడ్గా ఏదన్నా కానీ మీకు ఈ టాపిక్స్లో దొరికిందంటే ఉంటే కనుక ఖచ్చితంగా ఆ టాపిక్స్ని బాగా ప్రిపేర్ అవ్వండి, ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ చదివేటప్పుడు వచ్చేసి పాలిటీలు చదివేటప్పుడు మీకు ఏమొస్తుందంటే హైకోర్టు, సుప్రీంకోర్టు అనేసి ఉండడం జరుగుతుంది. తర్వాత అక్కడ ఆ ఏరియాను బాగా ఫోకస్ చేసుకోండి, దానికి సంబంధించిన ఆర్టికల్స్ కానీ వాళ్ళ జీతభత్యాలు ఎంత ఇస్తున్నారు వాళ్ళకి అనేసి కానీ, తర్వాత వచ్చేసి వాళ్ళ పదవి విరమణ వయసు ఎంత, అలా ఇలాంటివన్నీ ఫోకస్ చేసినట్టే ఈ ఎగ్జామ్స్లో కొద్దిగా మార్క్స్ గెయిన్ చేసుకునే అవకాశం ఉంటుందండి, ఓకే. అదేవిధంగా రిమైనింగ్ ఏదైతే ఇంగ్లీష్ ఉందో, ఇంగ్లీష్ ఉంటుంది, ఆ ఇంగ్లీష్కు సంబంధించి కూడా మన కింద జస్ట్ బ్రీఫ్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని ట్రై చేస్తాను. ఇక్కడ చూడండి దాంతోపాటు ఇంకొక చిన్న విషయము ఇది కూడా అడగడం జరిగింది, భారతదేశం మరియు ఆంధ్రప్రదేశ్ సమకాలీన అంశాలను కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చేసి ఏదైతే కరెంట్ అఫైర్స్ సంబంధించింది, ఇది కరెంట్ అఫైర్స్కు సంబంధించి, ఓకే అండి. అవార్డులు, ముఖ్యమైన వ్యక్తులు, 2022 సదస్సులు, సమావేశాలు, ఇది కరెంట్ అఫైర్స్ బుక్ ఏది తీసుకునే కూడా దాంట్లో అన్ని ఈజీగా కవర్ అయిపోతాయి. మనం వేరే స్పెసిఫిక్గా చదవాల్సిన అవసరం లేదు, ఏదో ఒక చిన్న బుక్ మ్యాగజైన్ ఒక్కటి తీసుకున్నా కూడా 1 ఇయర్ది ఈజీగా కవర్ అయిపోతాయి, మొత్తం క్లియర్గా చేసుకోవచ్చు. అదేవిధంగా 2022 భారత ప్రధాని విదేశీ పర్యటనలు, ఓకే నెంబరు అనేసి ఈ ఏరియాని కూడా చూసుకుంటే కూడా మనం ఆటోమేటిక్గా ఈ 2 ఇంటర్లింక్గా ఉంటాయి కాబట్టి కరెంట్ అఫైర్స్లో కవర్ అయిపోతుంది మనకు, ఓకే. నెక్స్ట్ ఇంగ్లీష్ సంబంధించి ముందు ఒకసారి చూద్దాము. ఇది మీ 40 మార్క్స్ సంబంధించి, ఓకే జనరల్ నాలెడ్జ్ ఏదైతే ఉందో మీకు కవర్ అవడం జరిగిందండి, ఓకే. నెక్స్ట్ ఇంగ్లీష్ 40 మార్క్స్ ఏమడతారు ఒకసారి చూ
ఓకే, ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది, అది 40 మార్క్స్. ఓకే, డిగ్రీ క్వాలిఫికేషన్ ఏదైతే మీరు అప్లై చేశారో దానికి ఉంటుంది. తర్వాత ఇక్కడ వచ్చేసి గ్రామర్ అనేది ఉండడం జరుగుతుంది. ఓకే ఓకే, మామూలుగా మీరు డిఎస్సికి చదివిన వాళ్ళైనా సరే, తర్వాత ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా మినిమం గ్రామర్ అంతా ఒకే విధంగా ఉంటుంది, అది ఒకసారి చూసుకోండి. తర్వాత రీడింగ్ కాంప్రహెన్షన్, ప్రతి ఎగ్జామ్లో కామన్గా ఉండేది అంటే రీడింగ్ కాంప్రహెన్షన్ పైన ఒక పేరా వేస్తారు, దాంట్లో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది, అక్కడ చదవడం అక్కడ పెట్టడం. ఓకే, ఇది ఏ విధంగా ఉంటుందంటే మనం టైం కన్జ్యూమ్ చేసే విధంగా ఉంటుందన్నమాట. కాబట్టి ఫాస్ట్గా చదవాలి, ఫాస్ట్గా ఆన్సర్ చేసే విధంగా మనం ప్లాన్ చేసుకోవాలి, టైం వేస్ట్ చేసుకోకుండా. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి క్లోజ్ టెస్ట్, ఎర్రర్ స్పాటింగ్ అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ ఇంగ్లీష్కి సంబంధించి మన ఛానల్లో ఆల్రెడీ ప్లేలిస్ట్లో మొత్తం ఈ టాపిక్స్ అన్ని ఒకసారి కవర్ చేయడం జరిగిందండి, ఒకసారి చూడండి మీకు యూస్ఫుల్గా ఉంటుంది. అదేవిధంగా పారా జంబిల్ అనేసి ఇవ్వడం జరిగింది, ఇక్కడ అదే ఒక టాపిక్. తర్వాత ఆర్ట్ సెంటెన్స్ అవుట్, తర్వాత అదేవిధంగా నెక్స్ట్ సెంటెన్స్ రీఅరేంజ్మెంట్, సెంటెన్స్ కంప్లీషన్, పారా కంప్లీషన్, అదేవిధంగా సినానమ్స్, యాంటోనమ్స్, ఓకే ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, ఇవన్నీ ఒకసారి మీరు చూసుకున్నారంటే కన్నా ఈజీగా వచ్చేసి మీరు మార్క్స్ అనేది స్కోర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆల్రెడీ డిఎస్సికి ఏమైనా ప్రిపేర్ అయ్యి ఇంగ్లీష్లో ఉంటే కన్నా మీ దగ్గర ఏదైతే ఇంగ్లీష్ మెటీరియల్ ఉన్నాయో వాటినే ఒకసారి రివిజన్ చేసుకున్నట్టు కన్నా మీ ఇన్ని మ్యాక్సిమం కవర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదంటే మన ఛానల్లో ఏదైతే ప్లేలిస్ట్లో ఇంగ్లీష్ ఉన్నదో ఒకసారి చూడండి, మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో యూస్ఫుల్గా ఉంటుంది. ఓకే అండి, మన ఛానల్ దీంతోపాటు వచ్చేసి జీకే సంబంధించి, కరెంట్ అఫైర్స్ సంబంధించి కూడా లాస్ట్ 2 మంత్స్ వీడియోస్ పెట్టడం జరిగింది. దాంతోపాటు వచ్చేసి కెమిస్ట్రీకి సంబంధించి, బాటనీకి సంబంధించి కూడా పెట్టడం జరిగిందండి. ఒకసారి మన ఛానల్లో ప్లేలిస్ట్ విజిట్ చేయండి, ఫస్ట్ టైం చూసండి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి.